పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము. తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని భావించారు, భ్రమించారు. మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం వారికి లేదు. నిజాంని మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాము. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గలమెత్తి వినిపించిన, అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం టిఎస్ నుండి టీజీగా మార్చినం. ఇది కేవలం అక్షర మార్పు కాదు, ప్రజల ఆకాంక్ష తీర్పు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు వీర నారి ఐరమ్మ పేరు పెట్టుకున్నాం. ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆదాయ లీకేజీలు అరికట్టాం. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేదు. ఇది మన దేశ రాజధాని, ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని 100,000 కోట్ల రూపాయలు కడుతున్నాము. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాము. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50% వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాము. మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్గా బ్రాండ్ చేస్తున్నాము. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇటీవల బేగర్ కంచె వద్ద 4th సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ అన్నది హైదరాబాదు రూపురేఖలను మార్చివేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, వేల మంది చిరు మధ్యతరగతి వ్యాపారులకు ఒక ఎకనమిక్ హబ్గా మారి దీన్ని
మేము తీర్చిదిద్దబోతున్నాం. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విపక్ష వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఒకవైపు గడిచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. అదే విధంగా ఈ విషయంలో టీ నాబ్ ను బలోపేతం చేశాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారా ఒలింపిక్స్ లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి ఉపాధి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుంది. క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం బలంగా విశ్వసిస్తున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.